Hi friends, good evening to everyone. So Big Boss OTT 2 వచ్చేస్తుంది. సో అందులో ఎలాంటి అనుమానం లేదు. సో ఇంతకు ముందు 5th సీజన్ లో ఫైనల్ అయిన తర్వాత వెంటనే ఓటిటి 24/7 ఉంటదని చెప్పి నాగార్జున గారు అయితే అనౌన్స్ చేశారు. కానీ బిగ్ బాస్ 6 అప్పుడు మాత్రం అనౌన్స్ చేయలేదు. కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ 6 ఎత్తిపోయింది, బిస్కెట్ అయిపోయింది అనేది. ఆ టైంలో అనౌన్స్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో అనౌన్స్ చేయలేదు. సో మొత్తానికైతే ఓటీటీ 2 అనేది రాబోతా ఉంది. సో ఓటీటీ 1లో బిందు మాధవి విన్నర్ అయింది రన్నర్గా అఖిల్ సార్థక్. సో అఖిల్ సార్థక్ అయితే 3 చెరువులు దక్కించింది బిందు మాధవి. అదేవిధంగా నటరాజ్ మాస్టర్కి అయితే ఏకంగా సినిమా చూపించింది. సో అదైతే సక్సెస్ అయింది. సో ఓటీటీ 2 కూడా సక్సెస్ అవుతుందని యాజమాన్యం, బిగ్ బాస్ నిర్వహించే యాజమాన్యం అనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి, అవి చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. సో ఇక దీనికి ఎవరు హోస్ట్గా ఉండబోతున్నారు, ఎవరెవరిని తీసుకురాబోతున్నారు అనే విషయం చెప్పే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇక హోస్ట్ వస్తే నాగార్జున గారే ఉంటున్నారు. సో చాలామంది బాలయ్య బాబు అదేవిధంగా రానా వీళ్ళందరూ పేర్లు కూడా వచ్చాయి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు అయితే విజయ్ దేవరకొండ అని కూడా చెప్పారు. సో టోటల్గా ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్కి అదేవిధంగా నాగార్జున గారికి ఒక ఒప్పందం అయితే జరిగింది. అది సీజన్ 10 వరకు నాగార్జున గారే హోస్ట్గా అగ్రిమెంట్ అయితే జరిగింది. సో అందువల్ల ఓటీటీకి నాగార్జున గారే ఉంటున్నారు, అదేవిధంగా బిగ్ బాస్ 7కి కూడా నాగార్జున గారే ఉండబోతున్నారు. సో బిగ్ ఓటీటీ 2 ఎప్పుడు రాబోతుంది అంటే ఏప్రిల్ 2 వీక్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికి సంబంధించి ఈ తుపాస్ క్యాండిడేట్స్ని కాకుండా మంచి వాళ్ళని తీసుకొచ్చేదానికి బిగ్ బాస్ టీము చాలా కృషి చేస్తుంది అనేది మనకు తెలిసినటువంటి వార్త. సో అదేవిధంగా బిగ్ బాస్ ఓటీటీ 2ని స్ట్రీమ్ని ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండింగ్ వరకు కొనసాగించి, అదేవిధంగా బిగ్ బాస్ 7 సెప్టెంబర్ 1 వీక్లో స్టార్ట్ చేయడానికి ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి ఈ పనులు. అదేవిధంగా బిగ్ బాస్ 7కు కూడా మంచి మంచి వ్యక్తుల్ని అంటే బాగా వెల్ నోన్ పర్సన్స్ని, అదేవిధంగా సీరియల్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత సినిమా ఫీల్డ్లో ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా యూట్యూబర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా, అదేవిధంగా కామన్ మెన్ని వీళ్ళందరినీ కూడా తీసుకురావడానికి బిగ్ బాస్ టీం అయితే శాయశక్తులు కృషి చేస్తుంది అనేది మనకు తెలిసినట్టు సమాచారం. సో ఎప్పుడు డేట్ అనేది తెలిసినట్టు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు వరకున్న వార్తలు. సో అదేవిధంగా సినిమా సంబంధించినటువంటి రివ్యూస్ కూడా చేస్తున్నాం, వాటిని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.